రవికుమార్ ఎబినాగుతి సూర్యాపేట జిల్లా. చమురు ధరలకు కళ్లెం వేయాలని కోరుతూ నెల్లూరులో టీడీపీ భారీ ర్యాలీ తీసింది. పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుంది. నెల్లూరులో వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ వద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఏ పార్టీలు ఈ బంద్ లో పాల్గొన్నాయి? బంద్ ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు భారత్ బంద్ బ్రహ్మాండం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులో. దురదృష్టం ఏంటంటే ఒక అవినీతి పార్టీ వైఎస్ జగన్ పార్టీ తప్ప అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట పాల్గొనరు, ఎందుకంటే ఆయన ఒక బీజేపీకి తత్తు. ఈరోజు ఆయన ఇంతలావున పెట్రోల్ డీజిల్ పెరిగితే ఒక్క మాట మాట్లాడింది లేదు. అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ గారు, అయితే ఆయన నిరంతరం చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి ఒక బీజేపీ పార్టీకి ఎలా తొత్తు అయిపోయాడో ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు ఈ డీజిల్ పెట్రోల్ ఈరోజు వ్యతిరేకిస్తున్నాయి. సిపిఎం, సిపిఐ, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు మోకాళ్ల దగ్గర ఈరోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చూస్తే ఒక సామాన్య మానవుడు ఆయన పెట్రోల్ పోసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే రకంగా కందిపప్పు దొరికే పరిస్థితి లేదు. ఇన్ని చూస్తే నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు విద్యార్థులు, ఒక చిన్న పాట రెండు చరణాలు నాకు గుర్తొస్తుంది. రెండు పాట ఒక రెండు చరణాలు పాడతాను. ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు, స్కూటరు ఎక్కే తట్టు లేదు, మన కారు దిగే తట్టు లేదు. ఒరే, ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు, స్కూటరు ఎక్కే తట్టు లేదు, మనం కారు దిగే తట్టు లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు మోడీ పరిపాలన. ఇదే మోడీ గారు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద చేయలేని ఆరోపణలు లేవు. నేనే ప్రధానమంత్రి అయితే డీజిల్ పెట్రోల్ పూర్తిగా తగ్గిస్తా, ఈ సుంకాన్ని తగ్గిస్తా అని మాట్లాడిన వ్యక్తి మోడీ గారు. మరి ఏమైంది ఈరోజు మీరు ఇచ్చిన ఆ రోజు హామీలు? కానీ మోడీ గారి ఆలోచన ఒక్కటే, భారతదేశాన్ని పరిపాలించాలని కాదు. ఆయన తిరిగి రేపు ప్రధానమంత్రి కావాలి, భారతదేశ ప్రజలు ఏమవుతారో ఆయన తెలియదు. ఆయనలో ఉండే ఆలోచన ఒకటే, ఆయనకి నడువులో నుంచి పుట్టుకొచ్చే వణుకు, నిద్ర లేచినా నిద్ర పోయినా ఒక చంద్రబాబు నాయుడే కనపడతాడు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో అన్ని పార్టీలు ఒకటి చేస్తారు, నేను మళ్లీ ప్రధానమంత్రి కాలేనేమో అని నిరంతరం చంద్రబాబు తొక్కే పనిలో ఉండాడే తప్ప భారతదేశంలో పరిపాలన మీద ఆయనకి ఏ రోజు ధ్యాస లేదు అంటున్నా. మోడీ గారు, మీలాంటి నియంతలు ఇందిరాగాంధీ ఆనాడు తెలుగు ప్రజలతో ఎన్టీ రామారావుతో పెట్టుకుని ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలుగు జాతితో పెట్టుకునే వాళ్ళు ఎవరు బాగుపడలేదు. చంద్రబాబు మీద ఒక్క మాట నువ్వు వేస్తే లక్షలాది మంది తెలుగు జాతి మీద వేసినట్టు చెప్పి తెలియజేస్తున్నా. ఆనాడు ఇందిరాగాంధీకి పట్టిన గతే 2019లో మోడీ గారికి మీకు పట్టబోతుంది, మీకు ఉద్వాసం జరగబోతుంది. ఈ డీజిల్ తగ్గే వరకు, ఈ పెట్రోల్ తగ్గే వరకు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటాం. మొత్తం మీద ఇక్కడ చూసి చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ బంద్ నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. విద్యా సమస్యలన్నీ కూడా మూతపడ్డాయి. పెద్ద ఎత్తున నిరసన ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా వరకు చాలా బస్ స్టాండ్లలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఆపివేయడం జరిగింది. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా వ్యాపారులందరూ కూడా స్వచ్ఛంద